वेलकम टू एपी लोकल टीवी न्यूज़ मुल्ठाना बंद का हेलाइश शुदा एपी लो 14 मेडिकल कॉलेज लकु शंकुस्थापन वर्चुअल विधान में शंकुस्थापन चेसिन एपीसीएम ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ 60 ఇచ్చిన ఏపీ ప్రభుత్వం జగన్ సర్కార్ కీలక నిర్ణయం జూన్ 10 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ పొడిగింపు आंध्रप्रदेश में కొత్తగా 14 వైద్య కళాశాలల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానం ద్వారా పిడుగురాళ్ళ, మచిలీపట్నం, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, బాపట్ల, మార్కాపురం, మదనపల్లె, పెనుగొండ, నంద్యాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న కాలేజీలకు సీఎం శంకుస్థాపన చేశారు. సింద్రబంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. పేదవారికి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి పార్లమెంట్ పరిధిలోనూ టీచింగ్ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నామని, మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే పులివెందుల, పాడేరులో మెడికల్ కాలేజీల పనులు జరుగుతున్నాయని, కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలను 3 ఏళ్లలో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని సీఎం వెల్లడించారు. సిమిలర్ ట్రీట్మెంట్ యాస్ వి ఎక్స్పెక్ట్ ఆఫ్ ఎనీ హాస్పిటల్ సర్. ఆల్ ది హాస్పిటల్స్ షుడ్ బి ఆఫ్ దట్ స్టాండర్డ్ అండ్ ద అప్రోచ్ షుడ్ బి దట్ హ్యూమన్ అప్రోచ్ సర్. So it's actually a proud privilege for all of us to be working in the department under your leadership, sir. I also welcome our Deputy Chief Minister and Minister for Medical, Health, Family Welfare and Medical Education, sir. Similarly, I welcome all the honorable ministers who are present in different parts of the state for the foundation stone laying program, sir. I welcome all other honorable public representatives who are participating in the program. I welcome all the public, all the medical fraternity present in the program, sir. I welcome Chief Secretary, sir, and all other colleagues and officials present in the program, sir. I thank the honorable Chief Minister for this opportunity, and I request Vijay Rama Raju to show an audio visual on the program, sir. కొత్తగా ఎన్నుకోబడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవరత్నాలు అనే పథకం ద్వారా ఎంతో మంది పేద మరియు బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది. అందులో ప్రధానమైనవి విద్య, వైద్యం. దాదాపు 1000కి పైగా 108 మరియు 104 ఎమర్జెన్సీ వాహనాల సేకరణతో అత్యవసర సేవల ఆధునీకరణ, ఆరోగ్యశ్రీ పరిధిని పెంచి మరిన్ని వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిగణలోనికి తీసుకురావటం, అన్ని స్థాయిల్లో వైద్య సిబ్బందిని నియమించడం, ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి వైద్య మౌలిక సదుపాయాలు కల్పించడం వంటి ప్రధానమైన సంస్కరణలు చేపట్టారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోదగ్గ వైద్య సదుపాయాలు కలిగిన నగరం లేదు. ప్రథమ శ్రేణి నగరాలు లేకపోవడం వలన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి పెట్టుబడులు పెట్టడానికి పరిమిత పరిధి ఏర్పడింది. నాడు నేడు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నవి 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే. పొరుగు రాష్ట్రాలు తమిళనాడు, తెలంగాణతో పోలిస్తే మన రాష్ట్రంలో ఉన్న జిల్లాలు తక్కువ, పరిమాణం ఎక్కువ. ఈ జిల్లాలో ఉన్న జనాభా విస్తీర్ణత దృష్ట్యా మరిన్ని ఆసుపత్రులు, వైద్యులు అవసరం. ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం ద్వారా వైద్య వ్యవస్థ ఆధునీకరణ చేయడానికి నిశ్చయించింది. ఎన్ఏబిహెచ్, ఐపీహెచ్ఎస్, ఎన్ఎంసి ప్రమాణాలకి అనుగుణంగా వృద్ధి సాధించడం, జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో
బలమైన మౌలిక సదుపాయాలు కల్పించడం తగినంత మానవ వనరులు సమకూర్చడం నాడు నేడు లక్ష్యం ప్రస్తుతం సంతరించుకున్న కోవిడ్ 19 ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా ఇలాంటి మహమ్మారికి సంసిద్ధపడేలా బలమైన రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థని నిర్మించడం నాడు నేడు కార్యక్రమం ద్వారా చేపట్టనుంది నాడు నేడుతో సంపూర్ణమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ధ్యేయంగా పెట్టుకొని ప్రథమ శ్రేణి మొత్తం వ్యయం 2779 కోట్లు 10011 వైఎస్ఆర్ గ్రామ క్లినిక్లు ప్రతి గ్రామంలో ఒకటి 1145 ప్రాథమిక చికిత్సా కేంద్రాలు ప్రతి మండలంలో రెండు 560 వైఎస్ఆర్ అర్బన్ పిహెచ్సి ద్వితీయ శ్రేణి మొత్తం వ్యయం 1223 కోట్లు తృతీయ శ్రేణి మొత్తం వ్యయం 12268 కోట్లు ఐటిడిఏ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం ఐటిడిఏ మండలాలలో ప్రతిపాదించిన వైద్య కళాశాలల వలన ప్రయాణ సౌలభ్యం మరియు వైద్యం అందుబాటులోకి వస్తాయి కొత్తగా నిర్మించబోయే వైద్య కళాశాలలు నేషనల్ మెడికల్ కమిషన్ మార్గదర్శకాలతో అన్ని మెడికల్ కళాశాలల ప్రణాళిక ప్రతి కళాశాల హాస్టల్ మరియు నివాస వసతులతో నిర్మాణం కనిష్ట ప్రవేశం 100 500 పడకలు బాలబాలికల వసతి గృహాలు కళాశాల ప్లే గ్రౌండ్ స్టాఫ్ నివాస గృహాలు ప్రతి వైద్య కళాశాలకు ఒక నర్సింగ్ కళాశాల
అన్ని కళాశాలలు 2023 డిసెంబర్ నాటికి పూర్తయ్యేలాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక చేసింది. నూతన వైద్య కళాశాలల నిర్మాణంతో అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడం, వైద్య శాఖను మెరుగుపరచడం నాడు నేడు ముఖ్య ఉద్దేశం. సార్, ఇప్పుడు నేను గవర్నర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ ఆళ్ల నాని గారిని సభాని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన అమృత హస్తాల మీదుగా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం దాదాపుగా 8000 కోట్ల రూపాయలతో ఈరోజు 14 మెడికల్ కాలేజీలు 14 నర్సింగ్ కాలేజీలు రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని మరి నిర్వహించడం 16లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 16 కొత్త మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు 14 అంతకుముందే మిగిలినటువంటి 2 మెడికల్ కాలేజీలకి మనం శంకుస్థాపన కార్యక్రమాలను ముఖ్యమంత్రి గారి అమృత హస్తాల మీదుగా మనం ఆరు శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి మరి 14 మెడికల్ కాలేజీలు నర్సింగ్ కాలేజీలు ఈరోజు మరి ముఖ్యమంత్రి గారి అమృత హస్తాల మీదుగా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, ఈ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సహచర మంత్రివర్గ సభ్యులు, అదేవిధంగా శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులు అందరికీ కూడా ముందుగా ఈ కార్యక్రమానికి సంబంధించిన హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని తెలియజేస్తూ నా నమస్కారాలను తెలియజేసుకుంటూ, సార్ ఈరోజు తమ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ కార్యక్రమం నిజంగా ఇది దేశ చరిత్రలోనే అంతకుముందు ఎన్నడూ కూడా ఏ ముఖ్యమంత్రి ఏ నాయకుడు కూడా చేయనటువంటి కార్యక్రమం ఇది. ఇది మన రాష్ట్ర వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. అదేవిధంగా ఈ ప్రజారోగ్యానికి సంబంధించి కూడా ప్రజలకు, ప్రజల జీవితాలకు ఒక నూతన అధ్యాయానికి, ఒక సువర్ణ అధ్యాయానికి తమ నాంది పలుకుబోతా ఉన్నారు ఈరోజు. ఈ కార్యక్రమంలో భాగంగానే మరి ఇంత పెద్ద మొత్తంలో మరి గతంలో ఏ ప్రభుత్వము, గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి హయాంలో కొంతవరకు ఈ వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి అభివృద్ధి చేయగలిగితే ఇంత పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించి గతంలో అప్పటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వైద్య ఆరోగ్య రంగాన్ని భ్రష్టు పట్టించడం ద్వారా ఎంతోమంది అమాయకుల ప్రాణాలు పోవటానికి కారణమయ్యాడో తమరు పాదయాత్ర సందర్భంగా స్వయంగా తమరు కళ్ళతో చూశారు. ఎలివేట్ చేస్తూ, కాలేజీని ఎలివేట్ చేస్తూ వాళ్ళ సర్టిఫికెట్స్ పొందే విధంగా కూడా చేస్తాం. ఐపీహెచ్ఎస్ ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ను, పిహెచ్సి, సిహెచ్సి, ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఇవన్నిటికీ కూడా వాళ్ళ స్టాండర్డ్స్ మేరకు ఆ సర్టిఫికెట్లు వచ్చే విధంగా ప్రతి హాస్పిటల్ కూడా రూపురేఖలు మారుస్తూ ఇవన్నీ కూడా ఎలివేట్ అవుతాయి రాబోయే రోజుల్లో అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా 2023 డిసెంబర్ నాటికి అన్నీ కూడా పూర్తి చేసి పూర్తిగా అందుబాటులోకి కూడా వస్తాయని చెప్పి కూడా గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గిరిజన ప్రాంతాల్లో అక్క చెల్లెమ్మలకు, గిరిజన సోదరులకు అత్యుత్తమ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేదానికోసం 246 కోట్లతో సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయిగూడెం, దోర్నాల్లో 5 గిరిజన మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లను కూడా నిర్మించడానికి శ్రీకారం చుట్టాం. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం పలాసలో 50 కోట్లతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కూడా నిర్మిస్తా ఉన్నాం. అలాగే 272 కోట్లతో కడపలో మానసిక ఆరోగ్య కేంద్రం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి కూడా శ్రీకారం ఇప్పటికే చుట్టాం.
ఇవన్నీ హాస్పిటల్లు కూడా రాబోయే 3 సంవత్సరాలలో డిసెంబర్ 2023 కల్లా అన్ని కూడా అందుబాటులోకి వస్తాయని చెప్పి కూడా గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎటకేలకు ఆనందయ్య మందుకు అడ్డంకులు తొలగిపోయాయి కరోనా రోగులకు ఆనందయ్య మందు ఇవ్వవచ్చంటూ ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది సిసిఆర్ ఏఎస్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆనందయ్య మందు ఎంతో మందితో ఆశలు కల్పించిందనడంలో సందేహం లేదు అయితే ఈ మందుపై శాస్త్రీయ అధ్యయనం అవసరమంటూ పంపిణీ కొన్ని రోజుల పాటు నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం ఎటకేలకు అనుమతి మంజూరు చేసింది సిసిఆర్ ఏఆర్ఎస్ జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ కమిటీ ఇచ్చిన నివేదికను పూర్తిగా పరిశీలించిన ప్రభుత్వం ఆనందయ్య మందు పంపిణీకి అభ్యంతరం లేదని తేల్చి చెప్పింది అయితే ఆనందయ్య కుటుంబీకులు కంట్లో వేస్తున్న మందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు దీనిపై కమిటీ నుంచి నివేదిక రావాల్సి ఉందని నివేదిక పరిశీలన అనంతరం నిర్ణయం తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం తెలిపింది ఏపీలో జూన్ 10 వరకు కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది కర్ఫ్యూ వేళల్లో ఎలాంటి మార్పులు లేవని ప్రభుత్వం తెలిపింది ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సడలింపు యథాతథంగా కొనసాగుతుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో కోవిడ్ పై సమీక్ష చేపట్టారు ఏపీలో నేటితో కర్ఫ్యూ ఆంక్షలు ముగియడంతో జూన్ 10 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కరోనాతో రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మృతి చెందారు వారం రోజుల నుంచి నెల్లూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ఆయన మరణించారు కోట మండలం తిన్నెలపొడికి చెందిన కోటయ్య ఆనందయ్య మందుతో కోలుకున్నానన్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే కంట్లో చుక్కలు వేసుకున్న వారం రోజులకు కోటయ్య ఆరోగ్యం క్షీణించగా కోట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన చేరారు పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం 22న నెల్లూరు జీజీహెచ్కి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కోటయ్య మృతి చెందారు పాపలు అందరూ భోజనం చేశారు చివరికి చంపేసేదాన్ని ట్రై చేశారు నీకు గ్యాస్ లేని ఆక్సిజన్ లేని కాదు నువ్వు నెల్లూరు అన్నా కాళేశ్వరం అన్నా నీకు ఎక్కడైనా వీలంటే వెళ్ళిపోతున్నాను ఆ నుంచి బయలుదేరి వచ్చేటప్పటికి ఏడకి వచ్చేటప్పటికే హాస్పిటల్లో ఉన్నావా నువ్వు హాస్పిటల్ నుంచి హాస్పిటల్లో హాస్పిటల్లో వారం అయిపోయింది నాయన ఈ వారంలో మమ్మల్ని తినేసినారు ఇప్పుడు వచ్చేటప్పుడు అట్టొచ్చావు వచ్చేటప్పుడు నాకు ప్రాణం లేదు మాస్క్ నాకు తీసుకొచ్చావు ఆక్సిజన్ మాస్క్ కట్టుకుని వచ్చింది ఇప్పుడు లేదు వచ్చేటప్పుడు అసలు పడుకొని వచ్చావు చూసాను ప్రాణం లేదు నాకు ఎంత ఇంకా 2 నిమిషాలు అయితే ఆక్సిజన్ లేకపోతే నేను చనిపోయాను మన వాళ్ళు వచ్చినారు వెంటనే కంట్లో ముందు వేసారు 2 మినిట్స్ లోపలే నేను రికవర్ అయ్యాను టీచర్ అన్నారు కదా రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఏ స్కూల్ లో పనిచేస్తున్నారు పాటు మండలం కొట్టపాడు కొట్టపాడు ఇప్పుడు మీరు టీచర్ అయ్యండి ఇలా నాటు వైద్యం నమ్మొచ్చా నేను నాటు ముందు పట్టిందంటే తిరిగే లేదు సూపర్ ఇది ఎందుకు ఇంగ్లీష్ ముందు అంటే ఈ మొదట డాక్టర్లు దీన్ని నాటు వైద్యం బ్యాన్ చేయాలా ఇది కరోనా ముందు చచ్చిపోతారు అని డబ్బులు కావద్దు డబ్బులు కోసం అంతేనా చదువుకున్నది మనుషులు బతికించేదానికి కాదు నేను నేను చూసా నేను ఇందాక నా కార్ ఇక్కడ పెట్టినప్పుడు నువ్వు కొనుక్కొని వస్తున్నావు కార్ పార్కింగ్ పెట్టావు ఇప్పుడు వారం రోజుల నుంచి నాకు రికవరీ కాలేదే ఇప్పుడు ఆ మెడిసిన్ దేనికి ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను చచ్చిపోయి ఉంటాను
ఇప్పుడు నా కంట్లో మనోళ్ళు ఏదో ముందేశారు ఆయన ఎంత గంట కాల రెండు గంటల కాల మూడు గంటల కాల కనీసం పది పదిహేను నిమిషాల్లో రికవర్ అయితే అది ఎంత వండర్ అంటావు. నిజమూరులో ఆదివారం సాయంత్రం ఆత్మకూరు డిఆర్ఓ చైత్రవర్షిణి ఆకస్మిక పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఆమె మొదటగా శ్రీ రాఘవేంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసి ఉన్న కోవిడ్ కేర్ కేంద్రాన్ని పరిశీలించారు. కరోనా పాజిటివ్ బాధితులతో మాట్లాడుతూ మౌలిక వసతుల వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ కేంద్ర నిర్వహణ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. అనంతరం స్థానిక గణపం బాలకృష్ణారెడ్డి గిరిజన కాలనీలో జరుగుతున్న ఫీవర్ సర్వే తీరు తెనులను పరిశీలించారు. సందర్భంగా ఆమె వెంట తహసీల్దార్ మండల కోవిడ్ 19 టాస్క్ ఫోర్స్ బృందం ఇన్సిడెంట్ కమాండర్ తదితరులు పాల్గొన్నారు. అందర బాగున్నారా? సింటమ్స్ ఏమైనా ఉన్నాయా? దగ్గు జలుబు ఇంకొక ఇల్లు ఎక్కువ సపరేట్ బెడ్రూమ్ అట్లా ఏమైనా ఉందా? ఒకవేళ జ్వరం వచ్చినా సపరేట్ గా ఉంటాను. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి నాయకులు కార్యకర్తల నడుమ పార్టీ జెండా ఆవిష్కరించారు. ముందుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయ కొట్టి ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పుట్టపర్తి నియోజకవర్గంలో పార్టీకి ఎనలేని సేవలు అందించి కరోనా కాటుకు బలైపోయిన వైసీపీ కార్యకర్తలకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుంగ పోబుళాపతి, వైస్ చైర్మన్ శ్రీలక్ష్మీనారాయణ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, మండల కన్వీనర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పూజా కార్యక్రమంతో ఈ యొక్క 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఆశాజ్యోతి జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా పిలుపు మేరకు మన భారతదేశ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి నేటితో 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా రాష్ట అధ్యకులు సోము వీర్రాజు, ఓబీసీ రాష్ట అధ్యకులు బిట్రా వెంకట శివనారాయణ, తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యకులు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు ప్రతి మండలంలోని ప్రతి గ్రామంలో సేవాహి సంఘటనలో భాగంగా పేద ప్రజలకు పలు రకాల సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా తిరుపతి పట్టణంలో ఓబీసీ మోర్చా రాష్ట కార్యదర్శి పోకల ఈశ్వర్ యాదవ్ ఆధ్వర్యంలో తిరుపతిలోని పార్దా డెంటల్ హాస్పిటల్ నందు రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది రక్తదానం చేశారు. పూర్తి చేసుకున్న సందర్భంగా మేము విజయోత్సవాలు చేసుకోకుండా ఇప్పుడే కోవిడ్-19 దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా 7 సంవత్సరాలు దిగ్విజయంగా భారతీయ జనతా పార్టీ మన నరేంద్ర మోడీ గారు పూర్తి చేసుకున్న సందర్భంగా సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేయడం జరిగింది. అందులో భాగంగా తిరుపతిలో ఓబీసీ మోర్చా తరఫున నరేంద్ర మోడీ గారు 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దానికి మేము రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాము. ఇందులో సుమారు 50 మంది కార్యకర్తలు రక్తదానం చేయడం జరిగింది. అందులో భాగంగా నరేంద్ర మోడీ గారు చేపట్టినటువంటి పథకాలు అన్నిటి కూడా ప్రజలు కొంతమంది కిట్టన వాళ్ళు ఆయన విమర్శిస్తుంటే కూడా ప్రజలు ఎక్కువ శాతం నరేంద్ర మోడీ వైపు ఉన్నారు. ఈరోజు నిజంగా చాలా గర్వించదగ్గ విషయము. 7 సంవత్సరాలు ఎటువంటి వలస లేకుండా నిర్విఘ్నంగా పూర్తి చేసినటువంటి ఏకైక ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు ఎన్నో బృహత్తరమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఈరోజు ఒక మన భారతదేశానికే ఒక వన్నీ తెచ్చినటువంటి మన ప్రధానమంత్రి ఈరోజు 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరిన్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తారని
పెళ్లి చేసుకుంటూ ఈరోజు ఓబీసీ మోర్చా తరఫున మేము రక్తదాన శిబిరం చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాధితులు చేపట్టి 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర పార్టీ ఆదేశాలతో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సూచనలతో మండల పార్టీ వివిధ కార్యక్రమాలు చేపట్టారు. మండల బీజేపీ అధ్యక్షులు కాళ్ళ ధనరాజు ఆధ్వర్యంలో తిమ్మాపురం గ్రామంలో సుమారు 50కి పైబడి జర్నలిస్టులకు 25 కేజీల బియ్యం బస్తా అందజేసి చేయూతనిచ్చారు. ఈ కార్యక్రమంలో రామశర్మ, చలపతి తదితరులు పాల్గొన్నారు. పార్టీ పిలుపు మేరకు నాయకులు గ్రామాల్లో మోదీ సాధించిన విజయాలను ప్రజలకు వివరించేందుకు నడుం బిగించారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈరోజు 7 సంవత్సరాలు ఆయన ప్రధానిగా పూర్తి చేసుకోవటం జరిగింది. వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన అన్నీ కూడా అన్ని గొప్ప కార్యక్రమాలే, ఎన్నడూ ఏనాడు ఎవరూ చేయలేని కార్యక్రమాలు అన్నీ ఆయన చేసుకోవటం జరిగింది. అంటిపండు ఒలిసి తొక్క పక్కన పెట్టినట్టుగా చేయటం జరిగింది. ఆయన ఎన్నెన్నో ఎన్నో ఒకట కాదు ఆయన అన్నీ కూడా, ఒక అయోధ్య అవ్వచ్చు, 370 అవ్వచ్చు, ఈ సిటీ డెవలప్మెంట్లు అవ్వచ్చు, గ్రామ పంచాయతీలు అవ్వచ్చు. గ్రామ పంచాయతీ ప్రతి పంచాయతీకి 1 రూపాయలు ఇవ్వడం జరిగింది. సిమెంట్ రోడ్లు అయితే, డ్రైన్లు అయితే, వైట్ ఎల్ఈడీ బల్బులు అయితే, మొక్కలు అయితే, అనేక రకాల కార్యక్రమాలు. అలాగే అంగన్వాడీ స్కూల్లో ప్రతి బాలుడికి ప్రతి పాపకి కూడా నెలకు 30 గుడ్లు చెప్పిన గుడ్లు ఇవ్వటం అయితేనో, వాళ్ళ చదువుల ఖర్చులు అయితేనో, అంగన్వాడీ స్కూళ్ళు టీచర్లు జీతాలు అయితేనో, ఏమైతేనో, గర్భిణీ స్త్రీలు 3వ నెల దగ్గర నుంచి డెలివరీ అయ్యి 5 నెలల వరకు ఆ పుట్టిన పాపకి అకౌంట్లో డబ్బులు వేయటం అని, ఆవిడ మందులు ఖర్చులు, ఆవిడ తిండి ఖర్చు అంతా కూడా ఇవన్నీ కూడా ఆయనే చేసుకురావడం జరుగుతుంది. అలాగే ఈవేళ పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వటం కూడా 2,70,000 రూపాయల లోన్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈవేళ కరోనాలో చనిపోయిన వాళ్ళకి అందరికీ కూడా 10 లక్షల రూపాయలు కూడా ఇవ్వటం జరుగుతుంది. అది నిన్న నుంచే అమలు చేయడం జరిగింది. అది తల్లిదండ్రులు లేని వాళ్ళకి 10 లక్షల రూపాయలు పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కరోనా టైంలో కూడా 20 లక్షల వేల కోట్ల రూపాయలు ఒక్కొక్క సీఎంకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకటి కాదు, దీనికోసం చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే చాలా ఉంటాయి. ఏం చెప్పడానికి కూడా ఇది కాదు, ఎన్నెన్నో రకరకాలన్నీ కూడా. ఇలాంటి మహానుభావుడు మనకు నిజంగా ప్రధానిగా రావటం మనం చేసుకున్న అదృష్టం, మనం చేసుకున్న పూజలు. ఇలాంటి ప్రధాని మనకు దొరకటం, ఈయన గొప్పతనం గురించి మేము చెప్పకలేదు. మీ అందరికీ తెలుసు, మీ అందరూ తెలుసుకున్న నరేంద్ర మోడీ గారిని మీరు దృష్టిలో పెట్టుకుని నరేంద్ర మోడీ గారిని కొంచెం ఇది చేస్తే. అలాగే రైతులు కూడా ఎన్నెన్నో పథకాలు ఈయన చేయడం జరిగింది. అవన్నీ కూడా ఇలా తొంగలో తొక్కడం జరుగుతుంది. రైతులకు ఎన్నెన్నో ప్రతి ఊరికి ఒక గొడవ కట్టాలి, రైతు ఏ ధాన్యం ఏ వర్షం వచ్చినా బయట తడకూడదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇలా ఎవరు అమలు చేయటం లేదు. అన్నీ కూడా ఎన్నో 1 రూపాయి నెలకి కట్టుకుంటే 12 నెలల్లో 12 రూపాయలు కట్టుకుంటే 5 లక్షల రూపాయలు ఒక గీత కార్మికుడికైనా, ఒక అభిమేత్రికైనా, ఎవరికైనా ఏదైనా జరిగితే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ రావడం జరుగుతుంది. అవి ఎవరు పట్టించుకోరు. అన్నీ ఏదైనా ఒక లోను పెట్టుకుంటే నరేంద్ర మోడీ పథకం చెప్పిన ఒక ఇల్లింగ్ షాప్ అయినా ఎవరైనా. ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పరిపాలన, భారతీయ జనతా పార్టీ పరిపాలన 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేము సేవాహి సంఘటన అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఇది 2వసారి జరపడం జరుగుతుంది. అలాగే ఏదైతే బడుగు బలహీన వర్గాలు, నిమ్మన వర్గాలు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ అభివృద్ధి ధ్యేయంగా సబ్కే సాత్ సబ్కే వికాస్ అనే నినాదంతో నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా పనిచేయడం జరుగుతుంది. విశాఖపట్నం జిల్లా నియోజకవర్గం నాతవరం మండలంలో తాండవ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయడం కోసం ఈరోజు తాండవ రిజర్వాయర్ కార్యాలయంలో నాతవరం మండలం కోటనందూరు మండలానికి చెందిన రైతులతో సమావేశం నిర్వహించారు తాండవ డిప్యూటీ ఇంజనీర్ రాజేంద్ర కుమార్. తాండవ రిజర్వాయర్లో నీటి మట్టం పూర్తి స్థాయిలో ఉంది కాబట్టి ఈ సంవత్సరం పొలానికి నీరు వేగంగా విడుదల చేయడం కోసం సమావేశం నిర్వహించారు. జూలై 15కి అది ఏపుగా పెరిగి జూలై 15 దాటి జూలై 20కి ఎప్పుడైనా నీరుని విడుదల చేయడానికని నిర్ణయించడం అయినది. దీని ప్రకారం మేము ఏంటంటే మనకి ముహూర్తం అనేది ఉంది, ముహూర్తాన్ని చూడడం అనేది. ఆ ముహూర్తం చూసి ఆ జూలై 20కి అటువైపు కానీ ఇటువైపు కానీ ఏ ముహూర్తం మంచిది ఉంటే ఆ ముహూర్తాన్ని చూసుకొని మేము ఆ నీటిని విడుదల చేసే డేట్ని మీ అందరికీ ఫోన్ల ద్వారా ఈ 2 మండలకి మాత్రమే, అందులో కొన్ని విలేజెస్ కి మాత్రమే ఈ నీరు అనేది మాకు వస్తుంది. మిగతాదంతా చాలా వరకు మన రైతులు ట్యాంక్స్ మీద, తర్వాత రెయిన్ గేజ్ మీద డిపెండ్ అయి ఉన్నారు. కాకపోతే మా అగ్రికల్చర్ టెక్నిక్ ప్రకారంగా మాదంతా ఇప్పుడు డాక్టర్ ఎలాగో మాది అలాగా, రైతులకి నీరుంటే విత్తనం ఇస్తాము, నీరు లేకపోతే విత్తనం ఇవ్వము అని కోరుకున్నాము. అయినా మీరందరూ మాకు సహకరించి మీరందరూ ఎంతో రిస్క్ తీసుకుని వచ్చారు అందరూ. జూన్ 15కి వీళ్ళందరూ వేసుకుంటే మన రైతులందరూ జూలై 15కి అది ఏపుగా పెరిగి జూ
జూలై 15 దాటి జూన్ ఇరవైనా ఎప్పుడైనా సారీ జూలై 20కి ఎప్పుడైనా నీరుని విడుదల చేయడానికని నిర్ణయం. గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట అధ్యక్షులు సోము వీర్రాజు పిలుపు మేరకు రామచంద్రాపురం నియోజకవర్గంలో సేవాహి సంఘటన కార్యక్రమం రామచంద్రాపురం టౌన్ బీజేపీ అధ్యక్షులు యాండ్ర బుల్లబులు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ల వెంకటేశ్వర ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల కారణంగా పేద ప్రజలకు ఆహారం కరోనా వైరస్ ప్రబలకుండా మాస్కులు శానిటైజర్లు బాటిళ్లు మెడికల్ కిట్లు అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రత్యేక సేవాహి సంఘటన కార్యక్రమం గౌరవ మన ఎల్ వెంకటేశ్వర ఆధ్వర్యంలో సంకరరావు గారు తలాడ వెంకటరమణ గారు యాండ్ర బుల్లబులు గారు అధ్యక్షతన జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రియతమ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు రెండవసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి ఈ రోజుకి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు వారు ఇరువురు కల్పించిన ఈ పిలుపు మేరకు ఇప్పుడున్న ఈ విపత్కర పరిస్థితులను బట్టి సంబరాలు చేసుకోకుండా పేద ప్రజలకు అండగా ప్రతి గ్రామ ప్రతి మండలంలో మండల కేంద్రంలోనూ ఒక 7 గ్రామాలకి వెళ్ళి వాళ్ళు క్షేమ సహకారాలు తెలుసుకుని వారికి మెడిసిన్ కిట్లు అయితే మెడిసిన్ కిట్లు లేకపోతే ఒక ఆహారం దొరకకపోతే ఇబ్బంది పెడితే వాళ్ళకి ఆహారం లేకపోతే శానిటైజర్లు మాస్కులు లేకపోతే ఒక గ్రామంలో ఒక శానిటైజర్ చేసే కార్యక్రమం ఏదైనా సేవా కార్యక్రమం చేయమని జాతీయ పార్టీ నుంచి మాకు పిలుపు రావడం ఆ పిలుపు అందుకుని ఈ రోజున ఈ నరేంద్ర మోదీ గారు పాలనకు 7 సంవత్సరాలు విజయవంతం చేసుకుని రెండోసారి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా వారిని మననం చేసుకుంటూ దేశ సేవకు దేశ ప్రజలకు వారు అనునిత్యం శ్రమిస్తూ ప్రజల ఆరోగ్య దృష్ట్యా వారు తీసుకుంటున్న ఆక్సిజన్ సప్లై విషయంలో కానీ దేనికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన 2 ఏళ్లలో అటు రాష్టం ఇటు రాజమ్మ నియోజకవర్గం ఎంతో అభివృద్ది జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమ్మ ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ రాజమ్మ టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు పార్టీ నేతలతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు, ఏఎంసీ డైరెక్టర్ యాలాల వెంకటేష్, వైఎస్ఆర్ పార్టీ నాయకులు దొంతం శెట్టి శ్రీనివాసరావు, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి మేనిఫెస్టో అప్రూవ్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఈ రాష్ట్ర అభివృద్ధి కాకుండా మన నియోజకవర్గాన్ని ఎక్కడ చూసినా సరే ఈరోజు రోడ్లు నిర్మించబడుతున్నాయి, ఇంకా చాలా రోడ్లు టెండర్లకు ఉన్నాయి. మరి ఒక పక్క తోటపల్లి ఆధునీకరణ కుడికాలువ మన వంగరమండలకు వస్తుంది, ఎడమకాలువ పాల్కొండ నియోజకవర్గం దానికి మొన్ననే అవకు జరగడం 16 కోట్లు రిలీజ్ చేశారు, 153 కోట్లు ఖర్చు అలాంటి 16 కోట్లు ముఖ్యమంత్రి మనం ఇవ్వడం జరిగింది కాబట్టి కాంట్రాక్ట్ వచ్చి మేకప్ పనులు చేస్తాం. అలాగే మనం ఒడ్డు వలస మన కెనాల్స్ వర్క్లు కూడా మన నేను నిధితో మాట్లాడడం అది కూడా ఆ వర్క్ టెండర్ అయింది. ఈరోజు అది పూర్తి అయిన తర్వాత ఆ కాలువ పని కూడా చేస్తాం. గతంలో ఈ కాలువ చేయక రైతులు చివరి వరకు వీరానికి అనేక ఇబ్బందులు పడేవారు, ఎందుకంటే మనం రైతుల కోసం ఇప్పుడే మనం పని చేయకపోతే మరి భవిష్యత్తులో మరి మనం గమ్ముల దుని నాట్లు వేసేసరికి మరి నీరు రాని పరిస్థితులు మేము పడ్డాం. మేము పడవదానికి వెళ్ళి మరి అలాగే కెనాలదానికి వెళ్ళి నీళ్ళ కోసం రైతుల కోసం నేను తీసుకొచ్చి ఉన్నాను కానీ ఇప్పుడు కానీ నేను అదం దొరుకుతుంది. కాబట్టి ముఖ్యంగా మన నియోజకవర్గానికి మడ్డు వలస వల్ల మరి సంతకమిటీ రైలు తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో చిన్నకొండేపూడి, వంగలపూడి, రామచంద్రాపురం మండల కేంద్రం నాలుగు బొమ్మల సమీప ప్రాంతాల్లో నివసించే నిరుపేదలైన యానాదుల కుటుంబాలకు మీడియా ప్రతినిధి ఆర్కే నాయుడు ఆధ్వర్యంలో 5 కేజీల బియ్యం, 5 రకాల కూరగాయలు, కోడిగుడ్లు ప్రతి ఒక్కరికి అందజేశారు. సందర్భంగా ఆర్కే నాయుడు తెలియజేస్తూ మంచి మనస్సుతో సహకరించిన ఎస్ఐ సుధాకర్ కు తమ వంతు సహకారం అందించిన మిత్రులకు మీడియా సోదరులకు కృతజ్ఞతలు తెలియజేశారు. నిరుపేదలు ఉన్నారు, ఎస్పీ అనగా వేనాదుల ఫ్యామిలీస్, వాళ్ళు ఈ కరోనా నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సీతనగరం మీడియా వాళ్ళు వాళ్ళకి తమ సహకారంగా రైస్, కూరగాయలు, ఎగ్స్ ఇవన్నీ డొనేట్ చేయడం జరిగింది. ఈరోజు మీడియా వాళ్ళు చేసిన పని
పేరు కొంచ చంద్రభాస్కర్ రావు మాయి జడ్పిటిసి అదే విధంగా మా వైఫ్ ఈ ఊరు సర్పంచ్ వంగలపూడి సర్పంచ్ శ్రీ అన్నపూర్ణ గారు మరి మా వైఎస్ఆర్ నాయకులు అందరం కలిసి మరి ఈ రోజు కార్యక్రమం ఏంటంటే ఈ భయానకమైన కరోనా పరిస్థితుల్లో నిరాశ్రయులైనటువంటి ఎస్టీ కులానికి చెందిన మన మండలంలో ఎంతమంది యానాదులు కొలుస్తూ ఉంటే వారందరికీ కూడా ఎంతో సౌహృదప్రద వాతావరణంతో మరి మేమున్నాం అని మన ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో మరి మా పాత్రికేయ మిత్రులు ఆర్కే నాయుడు గారి బృందం అందరూ కూడా ఎంతో పెద్ద మనసుతోటి మరి వీళ్ళందరికీ కూడా మంచి పోషకాహారం మరి రైసు అదేవిధంగా కోడిగుడ్లు కూరగాయలు కూడా మరి అందరికీ మండలంలో ఉన్న యానాది కులస్తులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి కూడా వారు అందించడం జరిగింది తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివారం కరోనా విజృంభణ నేపథ్యంలో రోగులకు వైద్య సేవలు అందించడంలో ముందున్న ముమ్మిడివారం ప్రభుత్వ వైద్యారోగ్య శాఖ సిబ్బందికి మండల మందుల షాప్ యాజమానులకు సమకూర్చిన మాస్కులు హెడ్ గ్లౌజులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో ముమ్మిడివారం మండల మందుల షాప్ల యాజమాన్యం తరపున ఏవీఆర్ రమేష్ ముమ్మిడివారం సీఐ ఎం జానకీరామ్ సమక్షంలో 10,000 విలువ చేసే మాస్కులను హ్యాండ్ గ్లౌజులు శానిటైజర్లను వైద్యులకు నర్సులకు అందజేశారు కోవిడ్ రెండవ దశలోనూ కరోనా రోగులకు అన్ని విధాలుగా తన సొంత నిధులతో అందుకున్నాను అని పెందుర్తి శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదీప్రాజు తెలియజేశారు. కరోనా వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్న రోగులకు ఎమ్మెల్యే అదీప్రాజు సొంత నిధులతో 10 లక్షలు లారెస్ కంపెనీ యాజమాన్యం 15 లక్షల నిధులతో నిత్యావసర సరుకులు కిట్లు ఆక్సిజన్ మిషన్లు మాస్కులు శానిటైజర్లు పీపీఏ కిట్లు ఫేస్ షీల్డ్లు తదితర వస్తువులను సోమవారం ఉదయం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలో ఉన్న కరోనా రోగులకు ఇంటింటికి 1500 మందికి పంపిణీ కార్యక్రమంలో అందజేశారు. అందరికీ కూడా మంచి పౌష్టికాహారం అందించాలి అనేటువంటి ఉద్దేశంతో కోవిడ్ కిట్స్ అనేటువంటివి మరి గత సంవత్సరంలో కూడా పెద్ద ఎత్తున పంపిణీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా నిత్యావసర సరుకులు సుమారుగా 10,000 కుటుంబాలకి గత సంవత్సరంలో పంపిణీ చేయడం జరిగింది. అన్ని రకాలుగా కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఉన్నామనేటువంటి భరోసాను కల్పిస్తూ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశాం. విశాఖ జిల్లా అరకులోయ రాష్ట ప్రజలకు వైసీపీ ప్రభుత్వంతోనే సకల సౌకర్యాలు అందుతున్నాయని అరకు ఎంపీ గొట్టేటి మాధవి అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గొని అన్నారు. వీరు వైసీపీ కార్యాలయంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంకు భారీ మెజార్టీతో గెలిపించి మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవి చేపట్టి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి కటింగ్ చేశారు. అలాగే ఎంపీ గొట్టేటి మాధవి ఎమ్మెల్యే చెట్టి పాల్గొని మాట్లాడుతూ గత ప్రభుత్వంకు చిత్తశుద్ది లేదని చంద్రబాబు పెద్ద చీటింగ్ ముఖ్యమంత్రిని ప్రజలకు తీరని అన్యాయం చేశారని నిరుపేద ప్రజలకు కనీసం గూడు లేని పరిస్థితి వైసీపీ ప్రభుత్వం పదవి చేపట్టి వృద్ధులకు పెన్షన్ విద్యార్థులకు విద్యా కానుక రైతులకు రైతు భరోసా వాహనదారులకు నిరుద్యోగ యువతకు చేయూత పథకం ఎన్నో ప్రజలకు అందించిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని కొడిగారు. గిరిజన ప్రాంతం గిరిజన ప్రజలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలు నిజంగా ఈరోజు ఒక పై చదువులు చదవాలన్నా పెద్ద ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవాలన్నా ఇంకా వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందాలన్నా కనీసం మరి చెప్పేవాళ్ళు లేక ఎన్నో కష్టాలు పడే రోజుల్లో ఉన్నప్పుడు నుంచి ఈరోజు ప్రతి ఒక్కటి పై చదువులు చదివించుకోవాలంటే స్కూల్లో చిన్నప్పటి నుంచి అంటే బిడ్డ పుట్టినప్పటి నుంచి సంపూర్ణ పోషణ అందిస్తూ మరి నాడు నేడు ద్వారా స్కూల్స్ అభివృద్ధి చేసి విద్యను ప్రైమరీ దశలో మంచి విద్యను అందజేస్తూ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తే చేచర్ల మండలం కాకివాయి గ్రామంలో కొనసాగుతున్న తెల్లరాయి వ్యాపారం తెలుగు రాయిపురం పొలాల్లో అటవీ ప్రాంతంలో మిషన్ ద్వారా ముడిరాయలు తీసి ట్రాక్టర్లో టిప్పర్ల ద్వారా కాకివాయికు తరలించి అక్కడ కూలీల ద్వారా వాటిని పగలగొట్టించి తెల్లవారున తెల్లరాయిను తయారు చేసి చెన్నైకి తరలిస్తున్నారు. ఈ విషయం తెలిసినా కూడా రెవెన్యూ అధికారులు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో ఉదయగిరి దత్తలూరు వింజమూరు వరికుంటపాడు మండలాల్లోని పలు గ్రామాలలో 3 సెకండ్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని కొందరు మధ్యాహ్నం సమయంలో భోజనం చేస్తుండగా మరికొందరు చెట్ల కింద ఎవరు పాటుగా నిద్రపోతున్న సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో భయాందోళన చెందారు. వింజమూరు మండలం చాకలికొండ జనార్దనాపురం ఉదయగిరి పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఒక పక్క కోవిడ్ మరోపక్క భూమి భూ ప్రకంపనలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నట్లు తెలిపారు. ఈ మేము ఇంట్లో ఫోన్ చేస్తుండే సమయంలో 1:48 1:48 లోపల ఇట్లా వైబ్రేషన్ మాదిరి ఊళ్ళంతా రూమ్ అంతా వణుకుస్తుండగా అప్పుడు ఏంది అని బయటకు వచ్చి చూస్తే అందరు బయట జనాభా అంతా గుట్టుకోటుకొని ఇది భూకంపం వచ్చినదే అని అనుకుంటున్నాము అనుకుంటున్నారు. ఈ లోపల చూస్తే సామాన్లు కొడక ఇంట్లో ఉండే సామాన్ల పైన ఉండే కొడక సన్సైల్ మీద ఉండే సామాన్లు కొడక కింద పడిపోయినాయి. దాన్ని భయపడి అందరం పిల్ల జల్లతో అందరం బయటకు వచ్చి రోడ్ల మీద నిలబడి నివసిస్తాం. స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన్ టీవీ.